వంటిల్లే వైద్యశాల బిడ్డలారా ఈనాటి శీర్షిక పేరు ముందుగా వ్రాసుకోండి సదానంద లేహ్యం సదానంద అంటే ఎల్ల వేళల ఆనందమును కలిగించేటువంటి ఆహారము అని అర్థం సదానంద లేహ్యం ఇది శరీరములో వాతము పిత్తము కఫము అనబడేటువంటి మూడు దోషాలే అన్ని వ్యాధులకు మూల కారణాలు కాబట్టి ఆ మూడింటిని దోషాలుగా మారకుండా మూల ధాతువులుగా ఎల్లప్పుడూ సమానముగా ఉంచగలిగినటువంటి శక్తిని మనకు ప్రసాదిస్తుంది ఇది చాలా సులభము ఒక్క 10-15 నిమిషాలలో మనము దీన్ని తయారు చేసుకోవచ్చు నిండు నూరేళ్ళు ఇంత చిన్న తక్కువ సమయముతో కష్టపడి చేసుకునేటువంటిది అంత పెద్ద మేలు 100 ఏళ్ల వరకు పైగా మనకు మేలు చేస్తుంది కాబట్టి ఈ సదానంద లేహ్యం ఏమిటి ఎలా చేయాలి ఆత్రుతగా ఆనందముగా ఎదురు చూస్తూ ఉండండి ఇప్పుడు మనం సదానంద లేహ్యం చెప్పుకుంటున్నాం కదా ఇందులో త్రిఫలాలు చూడండి ఇది కరక్కాయ తానికాయ ఉసిరికాయ కలిపినటువంటి త్రిఫల కల్పము ఇది 30 గ్రాములు చూడండి జాగ్రత్తగా 30 గ్రాములు తర్వాత పటిక బెల్లం చూడండి పటిక బెల్లం పొడి అదే కలకండ పొడి అనుకోండి మిశ్రి నవ్వుబోతు ఇది 30 గ్రాములు చూడండి జాగ్రత్తగా 30 గ్రాములు తీసుకున్నాం తర్వాత ఆవు నెయ్యి ఈ నెయ్యి కూడా 30 గ్రాములు తర్వాత తేనె 60 గ్రాములు ఎంత అద్భుతమైనటువంటిది ఇది ఒక్కసారి చేసి పెట్టుకుంటే ఇంట్లో ఎంత కాలమైనా నిలువ ఉంటుంది ఇది పాడయ్యేది కాదో ఈ మొత్తం కలిసిపోయేటట్టు చేయాలి అంటే దీన్ని మెత్తగా నూరుకుంటేనే బాగా కలిసిపోతాయి అందులో వేసి చూడండి జాగ్రత్తగా త్రిఫలము పటిక బెల్లము ఆవు నెయ్యి మరియు తేనె ఈ పదార్థాలు మొత్తము త్రిఫలాలంటే 3 పదార్థాలు అలాగే పటిక బెల్లం 4 ఆవు నెయ్యి 5 తేనె 6 ఈ పదార్థాలన్నిటినీ చక్కగా మనం కలిసిపోయేటట్టు మెత్తగా నూరాలి ఇప్పుడు నూరుతూ ఉన్నారు చూస్తూ ఉండండి చూడండి సదానంద లేహ్యము తయారైంది చాలా బ్రహ్మాండంగా తయారైంది ఇది మీరు ఎంతైనా తయారు చేసుకోండి నేను మీకు ఉదాహరణ కోసం కొంత తయారు చేసి చూపిస్తున్నాను మీకు నేను ఇదే మోతాదు కాదు ఇంట్లో అందరికీ కావాలి కాబట్టి దీన్ని మనం కొంచెం ఎక్కువగా ఒక మొత్తం 1 కేజీ 2 కేజీల ప్రమాణంగానూ మనం తయారు చేసుకోవచ్చు చూడండి సదానంద లేహ్యం ఇది ఇట్లాగా తయారు చేసుకుంటే నీకు ఎంతకాలమైనా ఇంక ఇందులో పాడయ్యేది ఏం లేదు ఇది నిలవ ఉండిపోతుంది దీన్ని అయితే గాజు సీసాలో మాత్రమే నిలవ చేసుకోండి ఇది ఎట్లా వాడుకోవాలి దీని కథ ఏంటి దీనివల్ల ఉపయోగాలు ఏంటో వివరంగా చెప్పుకుందాం చూస్తూ ఉండండి చూశారు కదా ఏముంది ఇందులో త్రిఫలాలు తీసుకున్నాం పటిక బెల్లం తీసుకున్నాం నెయ్యి తీసుకున్నాం తేనె తీసుకున్నాం కలిపాం సీసాలో పెట్టుకున్నాం దీన్ని ఉదయం సాయంత్రం ముందు ప్రారంభ దశలో ఒక నిద్రపోయే ముందు మాత్రమే తీసుకోండి కొంతకాలం అలవాటు అయిన తర్వాత అంటే 1-2 వారాల తర్వాత ఉదయం పూట కూడా అర చెంచాతో మొదలుపెట్టి క్రమంగా చెంచాకి పెంచండి రాత్రి 1 చెంచా ఉదయం 1 చెంచా 1 టీ స్పూన్ అన్నమాట దీన్ని సేవించండి అవకాశం 1 కప్పు పాలు తాగండి ఇంతే కార్యక్రమం ఇక ఏ వ్యాధి రాదు దీనివల్ల శరీరంలో ధాతువులు దోషాలు ఎప్పుడైతే సమంగా కాపాడబడతాయో మనసు ఆత్మ కూడా ప్రసన్నముగా ఉండి సంపూర్ణమైనటువంటి ఆరోగ్య లక్షణాలు ఆయుర్వేదంలో మహాత్ములు ఏం చెప్పారో ఆ ప్రసన్నాత్మేంద్రియ మనః స్వస్థ ఇతి అభిధీయతే ప్రసన్నమైన ఇంద్రియాలు ప్రసన్నమైన ఆత్మ ప్రసన్నమైన మనసు ఇవన్నీ ఉన్నవాడు మాత్రమే ఆరోగ్యవంతుడున్నాడు కాబట్టి అలాంటి ప్రసన్నమైనటువంటి జీవితానందాన్ని అందించే ఈ సదానంద లేహ్యము సదా సదా మన భారత జాతిని కాపాడుగా కానీ మహాత్ములు వాచ ఆ మహాత్ములకు మనం జయజయ పలుకుదాం చెప్పండి బిడ్డలు జయ ఆయుర్వేదం
జై జై ఆయుర్వేదం శుభా।